Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. బాలయ్య గాలి తీసేసిన అక్కినేని వారసులు. తన సహజ గుణంతో బాలకృష్ణ చేసిన పొగరు వ్యాఖ్యలు దుమారం రేపాయి. వీరసింహారెడ్డి సక్సెస్ మీట్లో మాట్లాడిన బాలకృష్ణ అక్కడే ఉన్న జయరామ్ అనే ఆర్టిస్ట్ గురించి మాట్లాడారు. ఈయన సెట్లో ఉంటే హుషారుగా ఉంటుందని చెబుతూ, సెట్లో ఈయన ఉన్నారంటే నాన్నగారి డైలాగులు, ఆ రంగారావు, ఈ అక్కినేని, తుక్కినేని అన్నీ మాట్లాడుకునేవాళ్ళం అంటూ మాట్లాడతారు. ఈ స్పీచ్లో కొన్ని బూత్ మాటలు కూడా వదిలేశారు బాలకృష్ణ. అక్కినేని తుక్కినేని అంటూ బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు అక్కినేని ఫ్యాన్స్కు కోపం తెప్పించాయి. సోషల్ మీడియాలో బాలకృష్ణపై విరుచుకుపడుతున్నారు. అటు ఎస్వి రంగారావు అభిమానులు కూడా బాలకృష్ణ తీరును తప్పుపడుతున్నారు. ఇంతలో అక్కినేని నాగేశ్వరరావు మనవాళ్లు ముందుకొచ్చారు. బాలకృష్ణ వ్యాఖ్యలకు ట్విట్టర్లో నాగచైతన్య, అక్కినేని నిఖిల్ కౌంటర్ ఇచ్చారు. నందమూరి తారక రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, ఎస్వి రంగారావు గారు తెలుగు కళామ తల్లి ముద్దుబిడ్డలు. వారిని అగౌరవపరచడం అంటే మనల్ని మనమే కించపరచుకోవడమే అంటూ ఇద్దరు ట్వీట్ చేశారు. సాధారణంగా బాలకృష్ణ వ్యాఖ్యలపై రియాక్ట్ అయ్యేందుకు చాలామంది జంకుతూ ఉంటారు. కానీ తన తాతను కించపరిచేలా మాట్లాడిన బాలకృష్ణకు నాగచైతన్య, అఖిల్ ధైర్యంగా కౌంటర్ ఇచ్చారు. గతంలోనూ ఇదే తరహా సభలో అమ్మాయి కనబడితే ముద్దైన పెట్టాలి, కడుపైనా చేయాలంటూ బాలకృష్ణ మాట్లాడారు. నందమూరి బాలకృష్ణ వీరసింహారెడ్డి సినిమాతో జోరు మీదున్నారు. వరుసగా సినిమా సక్సెస్ మీట్స్ నిర్వహిస్తున్నారు నిర్మాతలు. ఈ సక్సెస్ మీట్స్లో హుషారుగా మాట్లాడుతున్న బాలయ్య తాజాగా నోరు జారారు. అక్కినేని తొక్కినేని అంటూ రైమింగ్ వర్డ్స్ మాట్లాడి నాలుక ఖర్చుకున్నారు. వీరసింహుని విజయోత్సవం పేరుతో జరిగిన సక్సెస్ మీట్లో బాలకృష్ణ ఈ వ్యాఖ్యలు చేశారు. దీనిపై సోషల్ మీడియాలో రచ్చలేచింది. బాలయ్యను చడామడా వాయించేస్తున్నారు అక్కినేని ఫ్యాన్స్. జయరామ్ అనే ఆర్టిస్ట్ గురించి చెబుతూ వేదికపై బాలయ్య నోరు జారారు. ఇక ఈయన ఉన్నారంటే సెట్లో నాన్నగారి డైలాగులు, ఆ రంగారావు, ఈ అక్కినేని, తొక్కినేని అన్నీ మాట్లాడుకుంటుండేవాళ్ళం అనేశారు. అయితే అక్కినేని తొక్కినేని అనగానే సభలో ఉన్నవారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఆ తర్వాత బాలకృష్ణ వెంటనే మరో వ్యక్తి గురించి మాట్లాడడంతో ఎవరూ ఆ విషయాన్ని అంత సీరియస్గా తీసుకోలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఆయన బుక్ అయిపోయారు. అక్కినేని తొక్కినేని అంటూ బాలకృష్ణ చెప్పిన మాటల్ని పదే పదే రిపీట్ చేస్తూ సోషల్ మీడియాలో ఓ ఆట ఆడేసుకుంటున్నారు నెటిజన్లు. బాలయ్యకు పొగరు అని, ఆయనకు నందమూరి ఫ్యామిలీ తప్ప ఇంకెవరూ ఆనరని యాంటీ ఫ్యాన్స్ ట్రోలింగ్ మొదలుపెట్టారు. కొంతమంది నాగార్జున అభిమానులు కూడా బాలకృష్ణపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ సెల్ఫీ వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. మా అక్కినేని గురించి అంత మాట అంటారా అన్నారు, సరే కనీసం తర్వాత సారీ అయినా చెప్పరా అంటూ నిలదీస్తున్నారు. ఇటీవలే దేవబ్రాహ్మణుల గురించి మాట్లాడుతూ బాలయ్య రావణ బ్రహ్మ వారి గురువు అంటూ నోరు జారారు. ఆ తర్వాత క్షమాపణ చెబుతూ ఓ లేఖ విడుదల చేశారు. మళ్ళీ ఇప్పుడు బాలయ్య అక్కినేని ఫ్యాన్స్కి ఆగ్రహం తెప్పించారు. ఈసారి కూడా ఆయన సారీ చెబుతారా లేక వివాదాన్ని కొనసాగిస్తారా వేచి చూడాలి.